ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే వచ్చాను నేను వదిలేసిపోను అనే ఒక దమ్ముంటే రా సాంగ్ ఉంది కదా, కాంచనము ఏదో ఉంది సంథింగ్, ఆ సాంగ్ మీద చేశాను. చాలామంది అడుగుతున్నారు కాబట్టి చేశాను. నేను ఇంతకుముందు సేకేపేటలో చేశాను, ఇది లిరికల్లో ఉంటుంది, చూడండి మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ లైక్ అయితే మర్చిపోవద్దు. ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా, మీకు ఐడియా ఉండొచ్చు. నేను ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టాను, చాలామంది ఒక వీడియో అయితే సెండ్ చేశారు, దాని టైప్లో చేయమన్నారు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఈ ఐడియో మీద నేను చేసిన, ఇంతకుముందు ఒక 4 or 5 days బ్యాక్ చేసిన, కానీ అది సేకేపేటలో ఉంటుంది. ఇదైతే నార్మల్గా ఒకటే క్లిప్ తోటి ఒక డిఫరెంట్ యానిమేషన్ తోటి మంచిగా అయితే ఉంటుంది. డిఫరెంట్ అయితే ఏం లేదు, సారీ, అదే యానిమేషన్ ఉంటుంది, బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడైతే చూసుకోవచ్చు అలర్ట్ మోషన్ యాప్ అయితే నేనైతే ఓపెన్ అయితే చేసుకున్నాను. మీకు చాలా సింపుల్గా ఈజీగా మ్యాక్సిమం చెప్పినగా ట్రై చేస్తాను కాబట్టి లాస్ట్ వరకు చూడండి. ఒకవేళ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి చాలు, దానికంటే నేను ఎక్కువైతే ఎక్స్పెక్ట్ అయితే ఏం చేయలేను కాబట్టి లాస్ట్ వరకు అయితే కంపల్సరీ అయితే చూడండి. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ఫాంట్ అయితే యూజ్ చేసిన. మీరు ఇప్పుడు ప్రీసెట్ ఇంపోర్ట్ చేసిన తర్వాత కూడా మీకు మిస్సింగ్ ఫాంట్ అనేది రాదు. ఓకే, ఎందుకు రాదంటే ఆ ఫాంట్ అనేది మీరు ఫస్ట్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే అది ల్యాక్ ప్రాబ్లం చాలా వస్తుంది, ప్రతి ఒక్క మొబైల్కి వస్తుంది. నేను ఇంకో మొబైల్లో కూడా చెక్ చేస్తే మా ఫ్రెండ్స్ మొబైల్లో అలాగే వస్తుంది. కాబట్టి ఫాంట్ అనేది మనం లాస్ట్లో యాడ్ చేద్దాం, నో ప్రాబ్లం. కాబట్టి వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు వెరీ ప్లస్ పాయింట్ అయితే చెప్తాను కాబట్టి లాస్ట్ వరకు అయితే కంపల్సరీ అయితే చూడండి. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోకి నేను బీట్ మార్క్ ఇచ్చాను కాబట్టి దాన్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే మనకైతే ఆల్రెడీ లిరిక్స్ అయితే రాసుకున్నాను, లిరిక్స్ రాసుకున్నా కాబట్టి ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే మీరు ఫాంట్ కూడా గమనించండి. ఆ ఫాంట్ మీరు డెమోలో చూసిన ఫాంట్ ఈ ఫాంట్ ఒకటి కాదు, ఇది మీకు మిస్సింగ్ ఫాంట్ కూడా రాదు, ఇది అలర్ట్ మోషన్లో ఉన్న కస్టమ్ ఫాంటే. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద ప్లస్ అకౌంట్ మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఈ వీడియోకి మీరు ఎవరైతే ఫోటో పెట్టాలని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి కొంచెం జూమ్ చేసుకోండి. ఓకే, జూమ్ చేసిన తర్వాత వీడియో లాస్ట్కి అయితే జరుపుకుందాం. మ్యాక్సిమం ఒక ఫేస్ దగ్గర కానీ కొంచెం హాఫ్ టైప్లో ఫొటోస్ అయితే ట్రై చేయండి. ఫుల్ ఫోటో పెట్టినా నో ప్రాబ్లం, బాగానే ఉంటుంది. కానీ ఏమవుతుందంటే ఫోటో ఫేస్ దగ్గరనే ఉంటే ఆ లుక్ అయితే బాగుంటుంది. అంటే ఫోటో ఫస్ట్ ఫుల్ ఫోటో ఉన్నా పర్వాలేదు, మనకు దమ్ముంటే రానే ఒక వర్డ్స్ వస్తుంది కదా, అక్కడ నుంచి మనకు ఫోటో అనేది కొంచెం జూమ్ అవ్వాలి, అప్పుడు మనకు బాగా సెట్ అవుతుంది. కాబట్టి మ్యాక్సిమం అలాగైతే ట్రై చేయండి. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఫోటోని కిందికి తీసుకొద్దాం, లాస్ట్కి అయితే కిందికి తీసుకొద్దాం. ఓకేనా, కిందికి తీసుకొస్తే ఇలాగైతే మనకు చాలా బాగా అయితే కనిపిస్తుంది లిరిక్స్ అనేది. ఓకేనా, కానీ ఇక్కడ మీరు ఎక్కువ గమనిస్తే లిరిక్స్ అనేది 4 words కానీ ఉన్నాయి, 4 words అయితే ఉండకూడదు, అంటే 4 steps అయితే ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్లో ఎడి చూస్తే 4 steps ఉన్నాయి, ఆ 4 steps దగ్గర చేసుకోవాలి. ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చిన్నగా గ్రీన్ కలర్ ఒక డాట్ లాగా కనిపిస్తుంది కదా, దాన్ని సెలెక్ట్ చేసి మీ ఫింగర్ తోటి రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇలాగైతే వచ్చేస్తుంది దగ్గర. ఎక్కడైతే ఇలాగైతే మీకు 3-3 line కనిపిస్తుందో అక్కడ మీరైతే ఇలాగైతే మీ ఫింగర్ తోటి దగ్గర తీసుకోండి. ఓకేనా, ఇలాగైతే దగ్గర అయితే తీసుకుంటే చాలా లుక్ అయితే ఉంటుంది కాబట్టి కంపల్సరీ అయితే దగ్గర అయితే తీసుకోండి. ఓకేనా, తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం లిరికల్కి ఇంకోటి కూడా యాడ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫోటోకి పెడతాం, దాని తర్వాత దానికి టెక్స్ట్కి యానిమేషన్ అంటే వేరే ప్లేస్లో అయితే చేసుకోవాలి. వేరే ప్లేస్లో చేస్తే ఏమవుతుందంటే లుక్ అయితే చాలా సూపర్గా అయితే ఉంటుంది. అప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకసారి బ్యాక్ వద్దాం, సేకేపేట ఓపెన్ చేస్తే ఫస్ట్ టెక్స్ట్ యానిమేషన్ ఇక్కడ ఆటోమేటిక్గా ఉంటుంది. కానీ ఇక్కడ మీరు గమనిస్తే ఏదైతే మనకు ఫాంట్ ఉందో ఆ ఫాంట్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. మీరు ఫస్టే ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి అబ్బా, కొంచెం చూసి యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను నార్మల్ ఫాంటే యాడ్ చేస్తాను, ఎందుకనేది చెప్తాను, మీకు కూడా నార్మల్ ఫాంటే కనిపిస్తుంది. ఈ నార్మల్ ఫాంట్ మనం లాస్ట్లో పెడతాం, ఆ ఫాంట్ అనేది మనకు మెయిన్ ఫాంట్ అనేది లాస్ట్లో పెడతాం. ఎందుకంటే మీరు ఫస్టే పెట్టారంటే మొబైల్ చాలా లాగ్ అవుతుంది, వీడియోస్ అనేది అంత బాగా వస్తలేదు. కాబట్టి ఇప్పుడు మనం ఆ టెక్స్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత దాని కింద ఫోటో సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్ కలిపి కాపీ చేద్దాం. కాపీ ఎలా చేస్తే ఏమవుతుందంటే దీనికి కీ యానిమేషన్ చేశాను, ఆ కీ యానిమేషన్ అనేది రాదు. అప్పుడు మనం ఆ ఫోటో సెలెక్ట్ చేసి పైన ప్లస్ అకౌంట్ కాపీ లేర్ అని కనిపిస్తుంది కదా, కాపీ లేర్ చేద్దాం. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఏదైతే ఫోటో యాడ్ చేసినామో దాన్ని సెలెక్ట్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేస్తే ఫోటో అనేది చాలా జూమ్ తక్కువ అయితే అయింది. అప్పుడు మనమైతే ఆ ఫోటో సెలెక్ట్ చేసి మీ ఫింగర్ తోటి జూమ్ చేసుకోండి, ఫింగర్ తోటి చూడండి, ఫింగర్ తోటి జూమ్ చేసిన తర్వాత సెంటర్లో పెట్టుకోండి.
ఓకే పెడితే ఇక్కడ చూడండి మనకు ఫోటో అనేది మనకు ఎలా కావాలి ఎంతలో కావాలి అనేది ఉంది, కానీ ఎట్లా కావాలంటే అట్లా పోతుంది, అప్పుడు మనకు అట్లా పోకూడదు, కొంచెం అడ్జస్ట్మెంట్గా అయితే పోవాలి. చూడండి ఇలాగైతే నైస్గా అయితే కనిపిస్తుంది, ఫోటో అయితే ఎట్లా కావాలంటే అట్లా పోతుంది, నో ప్రాబ్లం. కాబట్టి మీరు కొంచెం సెంటర్లో ఫోటో పెడితే ఇంకా లుక్ అయితే కనిపిస్తుంది మీకు కనిపించడానికే. ఇంకా లాస్ట్లో ఫోటో అయితే జూమ్ అవుతుంది, జూమ్ అయిన తర్వాత ఇక్కడ మనకు కీ యానిమేషన్ ఇక్కడ 10 సెకండ్ 15 మిల్లీ సెకండ్ తర్వాత వస్తే మీకైతే ఒక కీ యానిమేషన్ అయితే ఉంది, అప్పుడు మీరు కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, అడ్జస్ట్మెంటే చాలా ఇంపార్టెంట్ ఇందులో. లేకపోతే మీరు ఏం చేస్తారంటే మీ యొక్క నార్మల్ ఫోటోకి నార్మల్ ఫోటో సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి దీని గురించి ఎఫెక్ట్ అయితే అన్ని కాపీ చేసి ఫోటో డిలీట్ చేసి మీ యొక్క నార్మల్ ఫోటో యాడ్ చేద్దాం. ఇప్పుడు యాడ్ చేసిన తర్వాత లాస్ట్గా అయితే జరుపుకుందాం, జరిపిన తర్వాత కిందికి తీసుకొద్దాం. ఓకే నేను మీకు చెప్తాను, ఎందుకంటే కీ యానిమేషన్ తోటి మీకు ఎక్కువ డిస్టర్బ్ అవుతుంటే ఈ ఫోటో సెలెక్ట్ చేసిన తర్వాత జూమ్ చేశాను ఎఫెక్ట్ ఆప్షన్ కలిపేసేసి ఇప్పుడు దీనికి కీ యానిమేషన్ అయితే చేసుకోవచ్చు. మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్కి వెళ్ళి స్టార్టింగ్లో ఒక కీ ఫేమ్ కొంచెం జరిపి ఇంకో కీ ఫేమ్ ఇలాగైతే జరుపుకోవడం, మళ్ళీ కొంచెం ముందులకి జరుపుకోవడం, మళ్ళీ లాస్ట్కి అయితే జరుపుకోవడం, ఇలా ఒక సైడ్ ఆ సైడ్ ఒక సైడ్ ఈ సైడ్ అయితే జరుపుకోండి. ఓకేనా, ఈజీగా అయితే అయిపోతుంది. ఓకేనా, ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇలాగైతే బాగా సెట్ అయ్యి కనిపిస్తుంది. ఇక్కడ మనకు దమ్ముంటే రా అనే వర్డ్స్ ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి మీరు ఫోటో కొంచెం జూమ్ చేస్తే చాలా నైస్గా అయితే ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు మనం ఎఫెక్ట్ కూడా ఇక్కడైతే బేస్ చేస్తాం, కీ యానిమేషన్ కూడా మీకు నచ్చినట్లు చేసుకోమని చెప్పాను. ఇప్పుడు మనం ఫోటోకి ఎఫెక్ట్ అయితే పెడతాం, సారీ టెక్స్ట్కి సేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే టెక్స్ట్ యానిమేషన్ ఇక్కడ కనిపిస్తుంది. దీని కూడా పైన ప్లస్ కానీ కాపీ లేని ఉంది కదా, కాపీ చేసిన తర్వాత బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత కరెక్ట్గా ఏం చేస్తారంటే ఆ పైన ఫోటో సెలెక్ట్ చేసుకోండి, ఆ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకుని ఎన్ని టెక్స్ట్ అంటే 2 3 4 5 6 7 8 9 8 9 ఓకే 9 టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకోండి. స్టార్టింగ్లో 9 టెక్స్ట్ ఇక్కడ వరకు దమ్ముంటే రాని ఎక్కడైతే వర్డ్స్ వస్తుందో అంతవరకు మాత్రమే ఆప్ చేయండి, దానికంటే మనకు అవసరం లేదు. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసిన తర్వాత పైన ప్లస్ సెకండ్ పేస్ట్ స్టైల్ ఉంది కదా, పేస్ట్ స్టైల్ అయితే చేసుకోండి. పేస్ట్ స్టైల్ చేసుకుంటే ఇలాగైతే కనిపిస్తుంది. కనిపించిన తర్వాత ఇప్పుడు మనకు మెయిన్ మ్యాటర్లోకి వస్తే మళ్ళీ ఇక్కడ మనము ఒకటి చెయ్యాలి. ఇక్కడ మనకు ఇక్కడ నుంచి కూడా మనం దీనికి ఇక్కడ చూడండి ఆ 9 లేయర్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇలాగైతే 9 లేయర్ సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు కింద యారో ఉంది కదా, ఈ యారో అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు ఈ ఏదైతే లాస్ట్లో కొన్ని టెక్స్ట్ మిగిలిపోయినాయి కదా అవి పేస్ట్ స్టైల్ చేసుకోండి. ఓకే ఆటోమేటిక్గా పేస్ట్ స్టైల్ అయితే చేసుకోండి. ఓకేనా, పేస్ట్ స్టైల్ అయితే చేసిన తర్వాత ఇప్పుడు మెయిన్ మ్యాటర్లోకి వస్తే అన్ని టెక్స్ట్ అనేది ఒకటే ప్లేస్లో ఉంది, అప్పుడు మనం ఈ టెక్స్ట్ కరెక్ట్గా ఎగ్జాంపుల్గా ఒక 9 సెకండ్ ద్వారా వచ్చి ఇప్పుడు టెక్స్ట్ చేంజ్ చేసుకోవాలి. మనకు ఎక్కడైతే నచ్చుతుందో అక్కడైతే చేంజ్ చేసుకోవాలి ఇలా. ఓకే చేంజ్ అయితే మనకు ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ చేంజ్ చేసుకోవాలి. లాస్ట్లో మీకు ఫాంట్ కూడా చెప్తాను, ఫాంట్ ఎక్కడ పెట్టుకోవాలనేది. ఫాంటు పెద్దగా మీకు కష్టమేం ఉండదు, ఒకటే క్లిక్లో అయితే మనం ఫాంట్ చేంజ్ చేసుకోవచ్చు, మీకు చెప్తాను అది కూడా. కానీ మీరు ఫస్ట్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే ల్యాగ్ ప్రాబ్లం అయితే చాలా వస్తుంది. ఇప్పుడు మనం చేసుకున్నాం ఇక్కడ చూడండి, చాలా సూపర్గా అయితే చేసుకున్నాం. ఓకేనా, నైస్ కదా. ఇప్పుడు ఫాంట్ చేంజ్ చేసుకోవాలంటే ఈ టెక్స్ట్ సెలెక్ట్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి పైన నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫాంట్ అయితే ఇక్కడ కనిపిస్తుంది, అది యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత కనిపిస్తుంది మీకు, లేకపోతే డేంజర్ ఏదో ఉంది ఫాంట్ నేమ్ అయితే సెర్చ్ చేసుకోండి. ఇప్పుడు ఫాంట్ యాడ్ అయితే అయిపోయింది. ఈ ఫాంట్ ఉన్న టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ కానీ కాపీ లేట్ చేసుకోండి. కాపీలేట్ చేసిన తర్వాత సెలెక్ట్ ఆల్ లేయర్ అని ఉంది, దాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఫోటోని దాని తర్వాత ఐడియోని ఆఫ్ చేసేయండి. ఇప్పుడు అన్నీ కనిపిస్తుంది, 16 లేయర్ అయితే ఉన్నాయి కాబట్టి. ఈ ప్లస్ కానీ ఉంది కదా, పేస్ట్ సెల్ పక్కన యారో క్లిక్ చేసి అన్నీ ఆఫ్ చేసేయండి. టెక్స్ట్ ఆప్షన్ మాత్రమే ఒకటి గ్రీన్ కలర్లో పెట్టి అన్నీ ఆఫ్ చేసిన తర్వాత పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఫాంట్ అయితే వస్తుంది, ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ చూడండి అది ఆటోమేటిక్గా పేస్ట్ చేయగానే ల్యాగ్ అనేది చాలా అవుతుంది, ఇక్కడ చూస్తున్నా కదా ఇలా ఈ ప్రాబ్లం అయితే వస్తుంది. కాబట్టి ఫాంట్లో లాస్ట్లో అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకోవచ్చు, అంతే ఉండదు, ఓన్లీ ఫాంట్ మాత్రమే చేంజ్ అవుతుంది, బెస్ట్ లాగా అయితే ఉంటుంది. కాబట్టి ట్రై చేయండి, జై హింద్.